हाई गाइज वाट्सअप गुड ईवनिंग वेलकम बैक टू जोहित व्लॉग्स वेलकम बैक टू वन मोर व्लॉग अंडी सो ई रोज नैन पूजा रूम टूर चेद्दामनुकुंटुन्नानन्नमाट सो लास्ट टाइम नैन होम टूर वीडियो चेसिनप्पुडु पूजा रूम टूर नैन करेक्ट गा चूपिंचलेकपोयानु ऐ थिंक आ रोज नॉन वेज तिन्नामो एमो नाकु अंत गुर्तुलेदु सो अंदुके नैन वेल्ललेकपोयानन्नमाट लोपलिकि सो अप्पुडु अडिगारु लोपल उन्न सिल्वर एक्कड तीसुकुन्नारु एंटि अंड एमेम पेट्टारु अनि चेप्पेसि सो ई रोज कोंचेम क्लियर गा चूपिद्दामु अनुकुंटुन्नानु अंड अलागे कोंचेम पूजा रूटीन लागा चूपिद्दाम अनुकुंटुन्ना बेसिक నేను మార్నింగ్ ఒక 7 కంతా లేచేస్తాను అన్నమాట 7 కి లేచి జిమ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత పూజ చేస్తాను అన్నమాట సో ఇది జనరల్ గా నా ప్యాటర్న్ అయితే అండ్ రోజు ముందు రోజు వేసిండే పూలన్నీ తీయడానికి అండ్ ఫ్రెష్ గా నేను తర్వాత రోజు పూలు పెట్టి దీపాలు పెట్టి హారతి ఇవ్వడానికి మినిమం 1 టు 1 అవర్ 15 మినిట్స్ అట్లా పడుతుంది అన్నమాట మొత్తం ఓవరాల్ గా అంత చేయడానికి పూజ రూమ్ తుడచడంతో పాటు సో అందరికీ ఇంత టైం పట్టదు నాకు పర్సనల్ గా బాగా ఇష్టం అన్నమాట అట్లా చేసేది సో కొంతమంది అందుకే సింపుల్ గా చేయడం ఇష్టం నేనేంటంటే చిన్నప్పటి నుండి మమ్మీ చేసే పూజ చూస్తూ 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 అలవాటైపోయింది అనమాట నాకు అది బ్రెయిన్ లో ఉండిపోయింది ఓకే నేను కూడా ఇట్లా చేయాలి అని సో మెయిన్ గా నేను చేసేది పూజ ఎందుకంటే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ నేను కూడా 1 అవర్ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ లేదు ఏం లేదు జస్ట్ దేవుడి పాటలు అట్లా పెట్టేసి ఉంటాను అనమాట కామ్ గా సో మైండ్ ని అండ్ మొత్తం ఇంటిని బ్యాలెన్స్ చేసే కేపబిలిటీ వస్తుంది నాకు అప్పుడు అట్లీస్ట్ మైండ్ అయినా బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది అనమాట ఆ 1 అవర్ నా స్పేస్ అన్నట్టు సో అదనమాట మెయిన్ రీజన్ సో ఇప్పుడైతే ఫస్ట్ నేను రెడీ అవుతున్నాను టైం ఇప్పుడు 9:00 దగ్గరగా వస్తుంది సో త్వరగా రెడీ అయిపోతాను సో ఏంటంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండే మేకప్ నేను ఒకేసారి వేసేసుకుంటా ఎందుకంటే నేను మార్నింగ్ ఒకసారి పూజకు కూర్చున్నాను అనుకోండి దాని తర్వాత వెంటనే మళ్ళీ రెడీ అవ్వాలంటే నా వల్ల కాదు మార్నింగే ఒకేసారి రెడీ అయిపోతాను అనమాట నేను ఈవినింగ్ వరకు మిడిల్లో 3-4 షార్ట్ వీడియో షూట్ చేసేది ఉంటుంది ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట సో అందుకే కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉండే మేకప్ దట్ టు స్మూత్ ప్రూఫ్ ఉండాలన్నమాట బికాస్ వేడియో ఈ ఏసీ ఇప్పుడు ఉంది చూసినారా మేము ఉండేది ఇంకా టాప్ ఫ్లోర్లో వేడి ఎక్కువ ఉంటుంది ఆఫ్ చేసేయాల్సి వస్తుంది సో అందుకే చిన్న చిన్న ట్రిక్స్ చూపిస్తాను ప్రస్తుతానికి అయితే మాయిశ్చరైజర్ ఒక్కటి అప్లై చేసుకున్నాను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ దాని తర్వాత డైరెక్ట్గా ఇంకా ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను అనమాట నేను సో ఇట్లా ఫౌండేషన్ కూడా నేను చాలా లైట్ లైట్గానే అప్లై చేస్తాను ఏది ఎక్కువ అప్లై చేయను ఎందుకంటే ఎక్కువ అప్లై చేస్తే చాలా కేకీ అయిపోతుంది అని నా ఫీలింగ్ సో నెక్స్ట్ వచ్చేసి ఒక సెట్టింగ్ స్ప్రే తీసుకోండి నేనైతే NYBY సెట్టింగ్ స్ప్రే తీసుకుంటున్నాను అనమాట ఇది నేను చాలా రోజుల నుండి వాడుతున్నాను మీకు కూడా తెలుసు ఇది ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ అవుతుంది సో వన్స్ ఇట్లా ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత నేను జస్ట్ స్ప్రే చేస్తాను అనమాట ఫేస్ మీద లైట్గా చేసుకోండి జస్ట్ ఒక 3 స్ప్రేస్ సరిపోతుంది అండ్ అది అయిన తర్వాత డైరెక్ట్గా బ్యూటీ బ్లెండర్ తీసుకొని మనం బ్లెండ్ చేసేయాలన్నమాట ఇట్లా చేస్తే ఏమవుతుందంటే స్కిన్కి ఒక మంచి న్యాచురల్ గ్లోయి లుక్ వస్తుంది దాంతోపాటు మేకప్ అనేది స్మూత్ అవ్వకుండా చాలా ప్రాపర్ అండ్ ఇంటాక్ట్గా ఉంటుంది నేను కావాలంటే మీకు టెస్ట్ చేసి చూపిస్తా చూడండి లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా హెయిర్ డైసన్ కూడా చేసుకోవాలి సో ఇవన్నీ నేను మార్నింగే కంప్లీట్ చేసుకుంటే ఒకేసారి ఇంకా డే అంతా అదే రొటీన్ ఫాలో అయిపోతాం మిడిల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు బికాజ్ మళ్ళీ నేను 12:30 కాదండి 1 to 2:30 వరకు ఒక బ్రేక్ తీసుకుంటా వంట చేయడానికి అనమాట సో ఈ స్కెడ్యూల్ అంతా మీకు యూట్యూబ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు చూసేటప్పుడు చాలా ఈజీది వీళ్ళ స్కెడ్యూల్ ఏముంది వ్లాగ్స్ చేయడము పెట్టేసేయడమే కదా అనుకుంటూ ఉంటారు అందుకే ఒక చిన్న రొటీన్ లాగా కూడా సో ఇది చూడండి ఎంత న్యాచురల్గా బ్లెండ్ అయిపోయిందో స్కిన్లోకి అండ్ నెక్స్ట్ ఇంకేముంటుంది నార్మల్ కాంపాక్ట్ పౌడర్ కన్సీలర్ మీకు తెలిసిన స్టెప్సే కదా నేను లాంగ్ లాస్టింగ్గా ఉండేదానికి ఆ స్టెప్ ఒకటే చూపిద్దాం అనుకుంటున్నాను చూపించేసాను అనమాట సో నేను ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది మేకప్ కూడా ఫినిష్ చేసేస్తా ఓకే సో కాంపాక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా నేను జస్ట్ పౌడర్తో బ్లెండ్ చేసేస్తాను అది అయిన తర్వాత ఇమీడియట్గా బ్లష్ చేసుకుంటాను అనమాట సో బ్లష్ కొంచెం ఫేస్కి ఒక మంచి కలర్ వస్తుంది అని చెప్పేసి వేసుకుంటాను యూజువల్గా మీరు ఏవి వేసుకున్నా కూడా చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మన మేకప్ ఎలివేట్ అవ్వడము ఫేషియల్ ఫీచర్స్ ఎలివేట్ అవ్వడం అవుతూ ఉంటుంది అండ్ ఐ లైనర్ రోజు బ్లాకే ఏమేస్తాము ఈరోజు కొంచెం గ్రీన్ కలర్ వేద్దామని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట గ్రీన్ కానీ చాలా బాగా న్యాచురల్గా కనిపిస్తుండే నేను ఫస్ట్ టైం యూజ్ చేయడము అండ్ ఫైనలీ మస్కారా వేసిన వెంటనే కొంచెం లిప్స్టిక్ వేసాను అనుకోండి ఇంకా మేకప్ అంతా ఫినిష్ అయినట్టే
జనరల్గా మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో అదే చేసుకోవచ్చు, కానీ నేను చేసినవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. బట్ లాస్ట్ స్టెప్గా ఫస్ట్ స్టెప్ చూపించాను కదా సెట్టింగ్ స్ప్రే అని, అది ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ స్టెప్గా సేమ్ ఎన్వైబే సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి జస్ట్ ఫేస్ మీద అంతా ఒక మంచి మిస్ట్, మనకు మేకప్ని సెట్ చేయడం ఒకటే కాదండి, ఆ హైడ్రేషన్ కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది హైడ్రేషన్ కూడా ఇస్తుంది అనమాట, అండ్ మేకప్ కూడా ఆబ్వియస్లీ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో లెట్ మీ స్ప్రే దిస్. చాలు, ఒక 2 pumps అయితే బాగా సరిపోతుంది. జస్ట్ ఇది ఆరే వరకు కొంచెం ఒక 2 minutes వెయిట్ చేస్తే మొత్తం అంతా నీట్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఇంకా బింది పెట్టుకొని హెయిర్ అంతా సెట్ చేసి పూజ స్టార్ట్ చేసేయాలి. సో దానికంటే ముందు ఒక చెప్పాను కదా ప్రూఫ్ చూపిస్తాను అని చెప్పాను కదా దీన్ని చూపిస్తాను అని, ఒక టిష్యూ పేపర్ తీసుకొని చూద్దాం ఎలా సెట్ అయింది ఏంటి అని. నాకంటే అలవాటు అయిపోయింది, కానీ మీకు ఒకసారి చూపిస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది కదా ఎంత మంచిగా సెట్ చేస్తుంది అని చెప్పి. లెట్ మీ షో యూ. సో ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను నేను. టిష్యూ పేపర్ తీసుకొని ఫేస్ మీద అంతా కొంచెం ప్రెస్ చేద్దాము, మేకప్ ట్రాన్స్ఫర్ అవుతుందో అవ్వదో చూద్దాము. ఓకే, సి అసలు ఏమాత్రం ట్రాన్స్ఫర్ అవ్వలేదు. లుక్ ఎట్ దిస్ గైస్, నేను ఎడిటింగ్లో కూడా అందుకే మొత్తం ఫ్లో పెట్టాను ఎక్కడ కట్ చేయకుండా, సో దట్ మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి. యూజువల్గా అయితే చాలా స్మూత్ అవుతాయన్నమాట, మనకు ఒక్కసారి సెట్టింగ్ స్ప్రే వేసిన తర్వాత ఇంకా అలాగే సెట్ అయిపోతుంది ఫేస్ అంతా. సో నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మనకు ఎక్స్క్లూజివ్గా పర్పుల్లో అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఐ థింక్ పర్పుల్లో ఇప్పుడు సేల్ నడుస్తుంది, ఐ హార్ట్ బ్యూటీ సేల్ అని చెప్పేసి. అండ్ ఈరోజు లాస్ట్ డే కూడా అవ్వచ్చు, డెఫినెట్గా లేట్ చేయకండి. నేను లాస్ట్ మూమెంట్లో పెట్టినా కూడా యూ హ్యావ్ టు గ్రాబ్ దెమ్ ఇమీడియట్లీ గైస్. గో చెక్అవుట్ ఆల్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. నేనైతే రెడీ అయిపోయాను, ఇది నా ఫినిష్డ్ లుక్. యాక్చువల్గా డైలీ ఇంతసేపు ఏం పట్టదు, డైలీ డైస్ అని చేసుకోవడం అది ఏం ఉండదు కదా, వీక్లీ ఒక 2-3 times అంతే. సో ఇప్పుడు త్వరగా మీకు చూపిస్తా చూడండి. యూజువల్గా పూలన్నీ ఇట్లా అయిపోతాయన్నమాట, ముందు రోజు పెట్టుంటాను కదా. సో నెక్స్ట్ డేకి ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు ఈ పూలు మొత్తము ఇక్కడ ఉండేటివి అంతా తీసేస్తాను. ఆల్రెడీ కింద మాప్ అంతా అయిపోయిందనమాట వేసేయడం, స్నానం నుండి వచ్చిన తర్వాత ఇమీడియట్గా వేస్తా, దాని తర్వాత రెడీ అవ్వడానికి వెళ్తా. ఫస్ట్ ఇప్పుడు పెట్టిండే పూలన్నీ తీసేయడానికి మినిమం ఒక 15 minutes అట్లా పడుతుంది. ఇప్పుడైతే అదంతా నేనేం మీకు చూపించట్లేదండి, జస్ట్ తీసేస్తాను, తర్వాత వెంటనే రూమ్ టూర్ వీడియో చేస్తా. ఓకే, సో పూలన్నీ తీసేసాను. పూలు అయితే ఎవ్రీడే ఇంత వస్తాయన్నమాట నాకు, డైలీ నైట్ షివు అని చెప్పేసి ఆ అబ్బాయి తెస్తాడు, ఇక్కడే మాకు దగ్గరలో ఒక దగ్గర ఉంటే మాట్లాడుకున్నామన్నమాట. సో డైలీ ఇన్ని పూలు అయితే ఖచ్చితంగా కావాలి నేను పెట్టేదానికి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రైడే అనుకోండి, నేను గడపకు కూడా వేస్తాను అనమాట. ఫ్రైడే అంటే థర్స్డే నైటే అబ్బాయి తెచ్చిస్తాడు, సో వాకిల్ దగ్గర వేయడానికి నాకు ఇష్టం అనమాట అట్లా. సో డైలీ ఇన్ని అయితే పెడతాను. రోజెస్ ఒక 250 grams, అండ్ చెండిపూలు అంటారు కదా, చెండిపూలు ఒక 250 grams. ఇవి నాకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తెలీదు, ఐ థింక్ 5 మూరలు అనుకుంటాను. కట్టిండే పూలు అనమాట, కట్టిండే పూలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఇవంతా డెకరేషన్ చేసేస్తే అక్కడితో మెయిన్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మెయిన్ అంటే అదొక థెరపీలాగా ఉంటుంది అనమాట, నిదానంగా మనకి నచ్చినట్టు డెకరేట్ చేస్తూ ఉంటుంటే. సో ఇది కూడా చేసేస్తే ఐ విల్ షో యూ ద ఫైనల్ లుక్. హాయ్ గాయ్స్, సో ఫైనల్లీ బ్యాక్ హోమ్. వర్క్ ఉండిండా పొద్దున్నే, సో వెళ్ళేసి వచ్చిన. మా మేడం అయితే పాపా షీఈస్ డెకరేటింగ్ 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 చేయి చేయి బాగా చేయి. ఆబ్వియస్లీ బాగా చేస్తా. ఆబ్వియస్లీ తెలుసులే, నువ్వు నార్మల్ రోజులే పండగలాగా చేస్తావు నువ్వు. ఇంకా ఇది కూడా అయింది, వర్మలక్ష్మి అబ్బ కూడా వస్తుంది కదా. అమ్మో దానికి ఎట్లా చేయాలో నాకైతే చాలా టెన్షన్ అయిపోతా ఉందండి. టెన్షన్ ఎందుకు పాప నీకు, నేను ఎప్పుడు పెట్టలేదు, నాకు అసలు సారీ డ్రైపింగ్ అదంతా ఎట్లా చేయాలో రాదు, అందుకే టెన్షన్. సారీ డ్రైపింగ్ లో ఏముంది అట్లా అనుకుంటావు, చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా మన పనామ, వాళ్ళకి సారీ డ్రైపింగ్ వచ్చు కదా. ఆ డ్రైపింగ్ వేరు దర్శన్, అమ్మవారికి చేసేదే వేరు. ఓకే, లేకపోతే ఈరోజు ఇంటికి పోతాం కదా, అమ్మతో ఒకసారి ఎట్లా అడుగు చెప్తారు. మా అత్తయ్య కూడా రమ్మన్నారండి, ఏదో సారీ తీసుకున్నారంట నాకు, ఒకసారి మీరు వచ్చేసి వెళ్ళండి అని. మీరు అది నార్మల్ బ్లాగ్స్ లో చూస్తారు, ప్రస్తుతానికి అయిపోతే పూజ. ఇదేదో పూజ రూమ్ టోర్ కోసం చేస్తానని అనుకోవద్దండి, మీరు ముందు నుండి బ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుసు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఇట్లానే చేస్తాను నేను కదా దర్శనం. ఎస్ కలకలాడాల.
మళ్ళీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఇక్క దగ్గర నుండే స్టార్ట్ చేసినాం. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు హోమ్ టూర్ వీడియోలో. కృష్ణుడు నాకు చాలా ఇష్టం అన్నమాట, అందుకే ఇక్కడ మొత్తం ఇట్లా రోజు పూజ చేస్తూ ఉంటాను. వీలైతే ఎవ్రీ ఫ్రైడే నాకు మంచిది దొరికింది అనుకోండి, తులసి దళం అంటారు కదా, తులసిది మాల, సో ఆ తులసి మాల పెడుతూ ఉంటాను. ఈరోజు హడావిడిలో పడి చూడదర్శన్ రోజు ఇక్కడ కూడా పూలు పెడతా ఉంటే ఈరోజు మర్చిపోయినాను అనమాట. తొందరగా ఇంకా వీడియో షూట్ చేయాలా ఎడిట్ చేయాలా అనే తొందరలో. అండ్ డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో డైనింగ్ టేబుల్కి ఇది ఆపోజిట్లోనే మాకు పూజ రూమ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇది ప్లెయిన్ గ్లాసెస్ పెట్టించుకున్నాం. కొంతమందికి డిజైన్స్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు. మేమైతే ఇట్లా ప్లెయిన్ పెట్టించుకున్నాం అనమాట. సో దాంతోపాటు దీనికి ఒక వింటేజ్ లుక్, కొంచెం స్టేట్మెంట్ లుక్ రావాలని చెప్పేసి ఇది ఒకటి పెట్టించాము. సో ఇది ఇంకొకటి గైస్, ఇది చాలా బాగుంది ఇంటీరియర్. ఇది శ్యామ్ మాకు చేశారు కదా, వాళ్ళే తీసుకొని వచ్చినారనమాట. ఓవరాల్గా ఇట్లా స్పేషియస్గా ఉంటుంది మొత్తం మనకు పూజ రూమ్ అంతా కూడా. పూజ రూమ్లో లైటింగ్ ఎట్లా వస్తుందో తెలీదు, కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే దర్శన్ కెమెరామ్యాన్ చేసేసినాను ఈరోజు. సో బ్యాలెన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను, షేకీగా తీయద్దు ఓకేనా? వెరీ గుడ్ బాయ్. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నాకు ఎక్కువ కామెంట్స్లో అడిగిండేది ఈ టూ ఫోటో ఫ్రేమ్స్ గురించి. యాక్చువల్గా మీకు గుర్తున్నట్టయితే ఇది కరెక్ట్గా మనకు అక్షయ తృతీయ రోజు వచ్చిందనమాట ఈ ఫోటో ఫ్రేమ్స్ రెండు. ఇక్కడ మనకు సత్యం జ్యువెలరీ వర్క్స్ అని చెప్పేసి సిల్వర్ చాలా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పెట్టిన సిల్వర్ అంతా మేము ఒకేసారి అక్కడ నుండే తీసుకున్నాం. ఐ థింక్ అరౌండ్ ఒక 3 kgs తీసుకున్నట్టున్నాం కదా పెళ్ళైన వెంటనే ఇంకా ఇంటికి అని చెప్పేసి. ఒకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఫ్రేమ్ అనమాట. మేము చెప్పింది ఒకటే ఒకటండి, మాకు ముఖం కలగా ఉండాలి, యాంటిక్ లుక్లో కావాలండి, గోల్డ్ ఇంక్లూడ్ అయి ఉండాలి సిల్వర్ ఫ్రేమ్స్లో అని చెప్పేసి. సో అదే లుక్ వచ్చేలాగా చేశారు. మనకైతే ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ 50,000 పడిందా, 53,000 వరకు పడింది. ఇప్పుడు గోల్డ్ రేట్ ఇంకా పెరిగింది, సారీ గోల్డ్ అంట, గోల్డ్ కొంచెం ఉంది, సిల్వర్ రేట్ ఇంకా పెరిగింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్లీ ఇంకొంచెం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్లాంటివే మమ్మీ అనంతపూర్లో కూడా చేయించుకున్నారనమాట. సో మమ్మీ చెప్పిన దాని ప్రకారం అయితే ఇది ఫినిష్ ఇంకా బాగుంది అని చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉన్నా లేదంటే మీరు నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడ మీరు సిల్వర్ షాప్లో ఒకసారి చూపించండి, మాకైతే ఇంత పడింది, మీకు ఇంకా తక్కువ కూడా పడచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ బాగా తిప్ప తిరిగాం అనమాట దీనికోసము, రంగనాథ్ స్వామి విష్ణుమూర్తి అవతారము. సో మా ఇంటి దేవుడు అనమాట, సో అందుకని చెప్పేసి పెట్టాము ఇక్కడ. ఇది కరెక్ట్గా గృహప్రవేశం రోజు మనకు కావాల్సిందండి. సో గృహప్రవేశం రోజు బాగా తిరిగి తిప్పిస్తున్నాను, సో ఫైనలీ దొరికేసింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాబా, నాకు పర్సనల్ గా బాబా అన్న కృష్ణుడు అన్న చాలా ఇష్టము, అందుకే ఇది బాబా ఇక్కడే పెట్టాను. యాక్చువల్గా ఇది గిరి బాబాయ్ తెచ్చారనమాట, కరెక్ట్గా గృహప్రవేశం రోజు మాకు గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట బాబాని. అది కాకుండా వాళ్ళు అక్కడి నుండి షిరిడి నుండి వచ్చింది. యాక్చువల్గా నేను అనుకుంటే 3 frames పెడదాము, ఫోటో ఫ్రేమ్స్ ఈక్వల్ ఉంటాయి అని చెప్పేసి, కాకపోతే ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది. ఎందుకంటే గృహప్రవేశం రోజు రంగనాథ్ స్వామికి బాబాకి బాగా పూజలు జరిగాయి అనమాట ఇంట్లో. సో పూజలు జరిగిందైతే తీసి పక్కన పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను అలాగే పెట్టాను. సారీ ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తా, అంటే నేను ఇంత మంచి వీడియోలు తీసేటప్పుడే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది అండి, ఏం చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫోటో ఫ్రేమ్ గురించి చెప్తే, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి జనరల్గా ఇష్టం ఉంటుంది కదా అందరికి, నాకు కూడా అట్లనే, అందుకే వెంకటేశ్వర స్వామిది ఒకటి అండ్ లక్ష్మీ నరసింహస్వామిది ఒకటి స్పెషల్గా మేము కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట. మీరు కావాలంటే ఈ ఫ్రేమ్ టైప్ అవన్నీ కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వరుసగా ఇక్కడ సిల్వర్ దీపాలు. అండ్ కొంతమంది ఏం చెప్తారంటే, మీరు విగ్రహాలు పెట్టారు కదా నైవేద్యం ఏం పెడుతున్నారు అని అడుగుతారు. నేనైతే ఒక్కొక్కరోజు కొబ్బరికాయ పెట్టేస్తాను లేదంటే చక్కెర. సో అట్లా డిఫరెంట్ ఆల్టర్నేట్ మనకి ఇష్టం అండి, ఎందుకంటే పూజ అనేది ఇట్స్ వెరీ పర్సనల్ థింగ్ అనమాట. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇదంతా ఒకటే దగ్గరే తీసుకున్నాం, ఇట్లా దీపాలు అవ్వచ్చు లేదంటే చిన్న కామాక్షి దీపాలు అవ్వచ్చు. అండ్ అక్కడ కుంకుమభరణ అండ్ ఇవన్నీ మొత్తం అన్ని ఒకటే దగ్గరే తీసేసుకున్నాను అనమాట నేను. ఇక్కడ అమ్మవారిది కూడా అంతే. సో అమ్మవారిది రూపం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ కల్చం చెంబు స్పెసిఫిక్గా ఏది ఎంత వెయిట్ ఉంది, ఏది ఎన్ని గ్రామ్స్ ఉంది అని నాకైతే పర్సనల్గా తెలియదు, బికాజ్ మేము ఒకేసారి బల్క్లో కొనేసాం అనమాట, అందుకే ఇది ఇంత ఉంది అని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. అండ్ ఇక్కడ చూసారా
జనరల్ ఇంట్లో కలశం పెడతారు కదా, నేను అట్లనే కలశం పెట్టాను అన్నమాట. సో కలశము ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో పెడతారు. నేనైతే కలశము అండ్ తమలపాకులు నార్మల్గా పెడతాం కదా, అది టెంకాయతో పాటు అమ్మవారి రూపం ఉంటుంది కదా, దాన్ని కూడా కట్టేస్తాను అనమాట నేను నీట్గా. ఇట్లా మనం మామూలుగా చైన్స్కి వేసుకుంటాం చూసినారా, బ్యాక్ చైన్స్ లేనప్పుడు థ్రెడ్. సో ఆ థ్రెడ్ అయితే మనకు ఎంత కావాలంటే అంత లూజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించలేదు ఎందుకంటే ఇందాకే పూజ అయింది కాబట్టి, ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ అందరు ఇలానే పెట్టాలని లేదు, పర్సనల్ గా మా అత్తయ్య అయితే టెంకాయది డైరెక్ట్ సిల్వర్ది దొరుకుతుంది, ఆకులు కూడా సిల్వర్వి దొరుకుతాయి కదా, అలాంటివి పెట్టి పెట్టేస్తారనమాట. ఇంకా ఫిక్స్డ్ ఉంటుంది, దాన్ని జస్ట్ వాష్ చేసుకోవడం పెడుతూ ఉండడము. సో అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి వినాయకుళ్ళు కనిపిస్తున్నాయి కదా, వినాయకుడు కాదు సారీ ఏనుగు. సో రెండు ఏనుగులు పెట్టాలన్నమాట, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. ఆ ఏనుగులు ఏంటంటే మనకు సిల్వర్ కాదనమాట, అది జర్మన్ సిల్వర్ అంటారు కదా అలాంటిది. సో జర్మన్ సిల్వర్ ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలియదు, ఇవి ఎక్కడుంటే తీసుకొచ్చినాను నేను, నాకు తెలిసి మన ఇంటి దగ్గర ఉంటే తీసుకొచ్చేసినట్టున్నాను. సో నాకు అంత గుర్తులేదన్నమాట. అండ్ ఇది అష్టలక్ష్మిది కామాక్షి దీపం ఉంటుంది కదా, ఆ కామాక్షి దీపం ఒకటి. ఇది ఒకటి ఏంటంటే మెయిన్ ప్రమిద అంటారు కదా, ఒక అఖండ దీపం అనుకోండి అట్లా. సో దీన్ని కూడా యూజువల్గా నేను వెలిగిస్తూనే ఉంటారు. సో నాకు తెలిసి కొంతమంది కామెంట్స్లో అడుగుతారు, ఎందుకంటే ముందు మమ్మీ పూజ చేసేటప్పుడు కూడా అడిగినారనమాట, ఎందుకు ఇంట్లో అన్ని దీపాలు పెట్టారు మీరు అని. అది ఎందుకు అనేది నాకు తెలియదండి, పూజ రూమ్కి ఒక మంచి కళ వస్తుంది అనో లేదంటే ఏమో. సో నాకు చాలా ఇష్టం, మమ్మీని చూసి నాకు అట్లనే అలవాటు అయిపోయింది అనమాట దీపాలు పెట్టడం అవ్వచ్చు అంతా. సో నెక్స్ట్ ఈ ప్లేట్లో ఏం చేసామంటే అది కూడా సిల్వరే అనమాట, ఓవరాల్గా ఒక సెట్లా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ మార్చాం కదా అని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ సత్యనారాయణ స్వామి, రాముడు, అండ్ అలాగే ఇక్కడ వినాయకుడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, అండ్ దుర్గమ్మవారు, శివుడు, అలాగే వినాయకుడు. ఇట్లా టోటల్గా ఒక సెట్ లాగా చిన్న చిన్నవి ఉంటాయి కదా విగ్రహాలు, చిన్న చిన్నవి పెట్టేశామన్నమాట. అండ్ ఇక్కడ మధ్యలో పెద్ద వినాయకుడు ఉండేది కూడా అది సిల్వర్ కాదనమాట, ఇట్స్ జర్మన్ సిల్వర్ ఓకేనా. అండ్ దాని తర్వాత ఇక్కడ మామూలుగా వాటర్ పెడతారు కదా, ఇదేంటి ప్రోక్షన్ చేసుకోవడానికి అట్లా, నేను కూడా అట్లనే పెట్టాను. సో అది పెడితే పెట్టచ్చు లేదంటే లేదంటారనమాట, ఇది అన్నీ అంతే మన ఇష్టానికి, మనకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మామూలుగా అగరబత్తిలు వెలిగించడానికి ఒకటి ఇక్కడ ఉంది, అండ్ గంట ఇవన్నీ కూడా పైన మనము ఇవి వస్తాయి కదా సింబల్స్, అవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ పెద్ద దీపాలు నాకు బాగా గుర్తుంది, నేను ఒకటే షాట్లో కొనలేదు, ఇంకొకసారి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంకొక సెట్ ఇంత ఉండిండి అనుకుంటా, లేదు పెద్ద దీపాలే ఫస్ట్ తీసుకున్నాను, తర్వాత అక్కడ ఇది మామూలుగా అష్టలక్ష్మి తీసుకున్నాను. సో పెద్ద దీపాలు కూడా ఒకేసారి తీసుకుందామని చెప్పేసి తీసేసుకున్నాము. ఇప్పుడు నేనేంటంటే ఇది అనమాట మనది ఓవరాల్గా స్పేస్ అంతా. ఇప్పుడు మనకు వరమహాలక్ష్మి వస్తుంది కదా వ్రతము, మనమైతే వరలక్ష్మి వ్రతం అంటాము, ఇక్కడ వరమహాలక్ష్మి వ్రతం అంటారు అనమాట. కాకపోతే ఇక్కడ ఎక్కడ పెట్టాలి అనేది నాకు అర్థం అవ్వట్లేదు, నేనైతే ఎంటైర్లీ పూజ రూమ్లోనే పెడదామనే ఒక థాట్ అయితే ఉంది. సో ఓవరాల్గా పైన అయితే ఇలా ఉంటుంది, ఇక్కడ చూసుకుంటే దీన్ని ఏమంటారు దర్శన్, బోర్డ్ కటింగ్ అనమాట, లోపల ఎల్ఈడి లైట్ వచ్చింది. సో ఇది మెయిన్ రెండే లైట్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ, ఒకటి గోల్డ్ లైట్, ఇంకొకటి మామూలుగా పిఓపి లైట్ వస్తుంది కదా, సో ఆ లైట్ ఇక్కడ కింద. నేను మినిమల్ గా ఓన్లీ 3 డ్రాస్ మాత్రమే పెట్టించుకున్నాను స్పేస్ బాగా ఫిట్ అయ్యేలాగా. సో అది నేను మీకు క్లోజ్అప్ లో చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ డ్రాలో వచ్చేసి ముందు ఏమైనా ఎక్స్ట్రా ఫొటోస్ ఉంటాయి చూసారా, సో ఆ ఎక్స్ట్రా ఫొటోస్, బొక్కలు అండ్ అలాగే గంధము, ఇట్లా ఎక్స్ట్రా ఉండేటువంటి పెట్టుకున్నాను. పూజ సామాన్ ఏదైతే కావాలో అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అగరబత్తీలు అండ్ ఇవేంటి దాన్ని ఏమంటారు కర్పూరము, మ్యాచ్ బాక్స్, ఇది మొన్న వెళ్ళాం కదా ధర్మస్థలకు వెళ్ళినప్పుడు ప్రసాదం ఇచ్చినారు, సో ఆ ప్రసాదం కూడా ఇక్కడే పెట్టాను. అండ్ ధూపాలు, టెంకాయ కొట్టేకి మా మమ్మీ నాకు ఈ ఆయుధం రెడీ చేసి ఇచ్చిందండి, ఒక్కరోజు కూడా కొట్టలేదు ఇంతవరకు, నాకు భయం చేతుల్లో ఇరుకు ఇట్లా కొట్టేటప్పుడు ఏమన్నా ఇరుక్కుపోతుందేమో అని. టెంకాయ అయితే ఇంతవరకు దర్శనే కొట్టినాడు. అండ్ ఇట్లా పూజకి బేసిక్గా మనకి ఏమేమి కావాల్సి ఉంటాయో అవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఒత్తులు, ఇక్కడంతా ఒత్తులు పెట్టేశాను అనమాట నేను. అండ్ కొంచెము అది అప్పుడప్పుడు దేవుడికి డబ్బులు తీస్తూ ఉంటాం పక్కకి, సో అది అట్లా పెట్టాను. సో మొత్తానికి ఇలా నీట్గా నాకు నచ్చినట్టు నేను సెట్ చేసుకున్నా. ఇది కూడా తర్వాత తీసుకుండేదే నేను, ఇంతసేపు నేను చెప్పాను కదా మినిమం 1 అవర్ 15 మినిట్స్ అయినా పడుతుంది అని. మొత్తం అంతా సెట్ చేసి దాన్ని నీట్గా చేసి అంతసేపు నిల్చొని చేయాలంటే నా వల్ల కాదనమాట, అట్లీస్ట్ ఒక చైర్ అయినా ఉండాలి అని చెప్పేసి ఈ చిన్న మినీ కుషన్ లాంటిది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు దర్శన్ లోపలికి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను ఇటు సైడ్ ఏం పెద్ద సర్దలేదు, ఏమనుకోవద్దండి రా దర్శన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇట్లా షెల్ఫ్ లాగా పెట్టించుకున్నాము, నేను పెట్టించుకోలేదు యాక్చువల్గా, ఇది ఎందుకు పెట్టినారో ఏమో దర్శన్ ఐడియానో అదేమో నాకు కూడా తెలీదు, కానీ ఇదైతే నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ నాకు ఉండే ప్లాన్ ఏంటంటే చిన్న చిన్న దేవుడు ఏమైనా పెడదామా అని, కానీ అక్కడే మొత్తం అంతా
అయిపోతుంది కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు అన్నట్టు ఇక్కడ ఏం పెట్టలేదు. బేసిక్ గా ఇవన్నీ దేవుడి బట్టలు అంటే తుడిచేకి, తర్వాత నేను సిల్వర్ వాష్ చేసినప్పుడు యూజ్ చేసేటివి. ఇవి స్పెసిఫిక్ గా ఓన్లీ దేవుడికి మాత్రమే. మా అత్తయ్య వచ్చినప్పుడు ఇవన్నీ వాష్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈవెన్ సిల్వర్ ఐటమ్స్ కూడా తను వీక్లీ వీక్లీ వస్తారు, ఓన్లీ నాకు ఇబ్బంది కాకుండా సిల్వర్ అంతా వాష్ చేసి ఇచ్చి వెళ్ళడానికే వస్తారనమాట. అండ్ దాని తర్వాత ఇది సమూరు క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మమ్మీ ఇది అనంతపూర్ నుండి నాకు పంపిస్తారు. అండ్ అంత పెద్దది ఒకేసారి పోస్తే మొత్తం కింద పడిపోతుంది కాబట్టి ఇంకొక చిన్న టంబ్లర్ పెట్టుకున్నాను అనమాట. కింద అట్లాంటిది ఏమైనా వేసుకోండి సో దట్ పాడ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా ప్రస్తుతానికి అటు సైడ్ అయితే ఖాళీ ఖాళీగా ఉంది, ఇంకా నాకు కావాల్సినవి పెట్టుకున్నా. ఈ బాక్స్ లో కూడా అంతే దేవుడి బట్టలు, ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే దాంట్లో పెడుతూ ఉంటాను అనమాట. బట్టలు ఎక్కడ చూసినా ఉండకుండా అట్లీస్ట్ ఒక ర్యాక్ లో లాగా అని. ఇది టైము, మనం ఏ టైంకి స్టార్ట్ చేసినామో, ఇంకా ఎంత టైం ఉంది, తొందరగా చేయాలా నిదానంగా చేసుకోవచ్చా అని చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది కూడా అంతే. మొన్న మేము వెళ్ళాం కదా ఇక్కడికి ధర్మస్థలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రోక్షణకి మామూలుగా ఇల్లు శుద్ధి చేయడానికి అట్లా ఇచ్చినారనమాట. ఇది మామూలుగా జనరల్ గా పీరియడ్స్ వస్తుంది కదా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒకసారి అంత ఇల్లు ప్రోక్షణ చేసేస్తాను. అండ్ దాని తర్వాత అక్కడ అమ్మవారు అనమాట. ఇది బ్లౌజెస్. సో ఈ బ్లౌజెస్ నేను వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవి మనం స్టిచ్ చేయించుకోవచ్చు కావాలంటే. ఇది వీక్లీ వన్స్ నేను ఒకేసారి కలిసం చేంజ్ చేసినప్పుడు చేస్తా. ఒక్కొక్కసారి కుదిరితే వీక్లీ వన్స్ చేస్తా, కుదిరినప్పుడు 15 డేస్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా కొంతమంది నన్ను ఏమడిగినారంటే మీరు సిల్వర్ దేంతో వాష్ చేస్తారు. ఫస్ట్ అయితే రూపేరీ సిల్వర్ వాష్ వస్తుంది కదా, చాలా బాగుండేది. కాకపోతే డెలివరీ టైం పెద్ద హెడ్ఏక్ అండి, ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ అమెజాన్ ఒకటి చుట్టూ తిరుగుతుండను మా డబ్బులు మాకు అయ్యి అని చెప్పి. దాని తర్వాత ఇంకొకటి మా అత్తయ్య ఒకటి క్లెన్సింగ్కి వాడతారనమాట, దాంతోపాటు సబీనా వాడితే బాగా పోతుంది అని చెప్తారు. సో నేను యూజ్ చేసేది అయితే అవే ప్రస్తుతానికి. అండ్ దిస్ ఈజ్ అవర్ పూజ రూమ్ టోర్. దాంతో పాటుగా ఎవ్రీడే బయట కూడా పూలు పెట్టేసి అండ్ దీపాలు పెడుతూ ఉంటాను అనమాట. యూజువల్గా తోరణంలాగా వేసాను చూడండి, అది ఎవ్రీడే వేయను, ఓన్లీ ఫ్రైడే మాత్రమే వేస్తూ ఉంటాను. అండ్ కింద పూలు దీపాలు పెట్టడం అయితే రోజు పెడతాను. ఇప్పుడైతే కాపర్ పెట్టినా, ముందు సిల్వర్ పెట్టింటి, ఎవరో వేసుకొని వెళ్ళిపోయినారనమాట ఆ భయంతో. ఇప్పుడు సీసీ కెమెరా కూడా ఫిక్స్ చేయించేసినాం బయట. అండ్ ఇక్కడ మా చిన్న తులసి చెట్టు ఉందన్నమాట, మొన్ననే ఇంకా పెట్టిండేది. సో యాక్చువల్లీ బయట నాయిస్ ఎక్కువ వస్తుంది, అందుకే ఇక్కడ నుండి చెప్తా, క్లోజప్ షాట్స్ ఇస్తా. సో ఇంకా ఐ థింక్ ఒక 15 డేస్ అయితే ఉంది అనుకుంటాను తెచ్చి. సో అప్పటి నుండి అక్కడ కూడా కార్నర్లో పూజ చేస్తూ ఉన్నాను. స్వామిని అడిగితే ఆ కార్నర్లో పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో చెప్పు. దిస్ ఈజ్ అవర్ పూజ రూమ్ టూర్ అండి. నేను ఏది మిస్ అవ్వకుండా అంతా కవర్ చేసి చూపించినానని అనుకుంటున్నాను. అదిగోండి దర్శన్కి కెమెరామెన్ చేసి మంచి పని చేసినాను కదా. ఓకే గైస్, లైక్ దిస్ వీడియో. ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ లంచ్ టైం చేసేదే. అవును, వీడియో అట్లా తీస్తాము. ఎస్, బాగా తీసినాడా చెప్పండి కింద కామెంట్స్ లో. ఓకేనా, ఈరోజు వీడియోగ్రఫీ మొత్తం దర్శన్ ది క్రెడిట్స్. అండ్ వి విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బి కైండ్ టు ఎవరీవన్. బై. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ us గైస్. సబ్స్క్రైబ్ అవును చెప్పేది మెయిన్ మర్చిపోయిన, 500k కమ్ ఆన్ చేసేయండి. ఇయర్ ఎండింగ్ లోపల అయిపోవాలి, చేసేయండి. ఓకే, ఎస్, బై గైస్.